हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर कुकिंग चैनल मन मॉम्स किचन मन मॉम्स किचन मैं रेसीपी वे स्वीट रेसीपी अंडी अदी मोतीचूर लड्डू रेसीपी चला सिंपल गा बूंदी कुटा पनी लेकिन चला तक टाइम में ईजी प्रोसेस एला प्रिपेर चुस्को वीडियो चूडबोनामें चला सिंपल अपड़कूजी प्रिपेर चुस्कुस्तु अच्छे स्वीट शॉप स्टाइल रुचि चाला टेस्ट उठाई एपू मन की ए फंक्षन ये शुभ कार्यालना यह पंडलना कंपलसरी मन की मुझे गुर्तकोचे रेसीपी लड्डू रेसीपी अंडी इप्पुडु ఈ మోతీచూర్ లడ్డు రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోదాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన మామ్స్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్పు దాకా శనగపప్పు తీసుకున్నాను. ఇలా 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. ఒకవేళ మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి, ఇంకా చాలా చక్కగా నానిపోతుంది. లేదా మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నది అంటే మనం నైటే నానబెట్టుకున్నా కూడా చాలా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసేసుకోవాలి. ఏ మాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలండి. చూడండి మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. పప్పు ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొద్ది కొద్దిగా ఈ పిండి తీసుకుంటూ మనం చిన్న చిన్న గ్యారెల్లా లేదా వడల్లా ఇలా చేతితో ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తుకున్న గ్యారెల్ని ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పట్టేసుకున్నాను. ఇలా వేడి ఆయిల్ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అయితే మనం బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా రెండు వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం మాడకుండా చూసుకోవాలండి. బ్రౌన్ కలర్ రాకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం మనకి కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా మనకి చల్లరిన తర్వాత చూడండి అక్కడక్కడ పప్పు అనేది ఉంది, అయినా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల్లా మనం పీసెస్లా చేసేసుకోవాలి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కల్లా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒక మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు ఫైన్ పౌడర్లా మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇంత చక్కగా పూస పూసగా మనకి ఫైన్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఏమాత్రం ఎక్కడ కూడా పప్పు అనేది లేదు, చక్కగా గ్రైండ్ అయిపోయింది. అచ్చం మనం చిన్న చిన్న బూందీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు మిక్చర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ నెయ్యిలో పప్పు అంతా కూడా వేగిపోయి చక్కగా మనం ఇందులో పాకం యాడ్ చేసినప్పుడు అదంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది. అండ్ లడ్డూలు కూడా చాలా టేస్టీగా జ్యూసీగా బాగుంటాయి. మనం ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది కదా, చూడండి ఇక్కడ కలర్ కూడా చాలా చక్కగా చేంజ్ అయిపోయింది. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం చక్కెర పాకం కోసం ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా షుగర్ వేసేసుకున్నాను. ఒక 1 కప్ పప్పుకి 1 కప్ షుగర్ వేసేసుకుని ఒక 1/4 కప్ దాకా వాటర్ వేసేసుకుని మనం ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనకిది తీగ పాకం వస్తే సరిపోతుందండి. లేత పాకం అంటాం కదా, ముదురు పాకం రానివ్వకూడదు, జస్ట్ లేత పాకం వస్తే సరిపోతుంది. మనం గులాబ్ జామున్కి అయితే ఎలా షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటామో దానికంటే ఒక కొంచెం మనకి ఇలా స్టిక్ చేతులకి స్టిక్ అయ్యేలాగా వస్తే సరిపోతుంది. మనం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేది. చూడండి ఇలా చేతితో తీసుకున్నామంటే ఇలా తీగలాగా రావాలి, ఒక లైన్లా వస్తుంది చూడండి, అలా తీగలాగా రావాలి. చూడండి వచ్చేసింది, ఈ మాత్రం వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ రాకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా. ఇప్పుడు ముందుగానే మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా,
పప్పు మిక్చర్లోకి ఈ పాకం అంతా కూడా వేసేసుకోవాలి. ఇదిలా పాకం వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మళ్ళీ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనకి ఇది చాలా దగ్గరగా వస్తుంది చూడండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత కొంచెం హార్డ్గా అవుతుంది చూడండి. ఇలా నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనకి నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చుట్టడం కూడా చాలా ఈజీ అండి. మనకి బూందీ లడ్డూలు అంటే చాలా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ ఈ లడ్డూలు చుట్టడం కూడా చాలా ఈజీ. ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏమాత్రం తడి తగలకుండా ప్రిపేర్ చేసామంటే ఒక 8 కంటైనర్లో వేస్తే 15 వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా జ్యూసీగా ఎమ్మీగా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ లడ్డూ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ మన లడ్డూలన్నీ కూడా ఈజీగా రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. లైక్ కాజు లేదా బాదంతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదంతో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు చాలా సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మేము ఉంటాను.